జగన్ ఆయన ఇష్టం, ముఖ్యమంత్రి కాబట్టి ఆయన ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు. ఇష్టపడ్డవాళ్ళు బాగానే ఉంటుంది మాకు ఇక్కడ. ఆ విశాఖపట్నం వాళ్ళు వాళ్ళకి అనుకూలం కనుక వాళ్ళు ఓకే అంటున్నారు. మిగతా వాళ్ళు అంటలేదుగా, ఇక్కడ రాజధాని ఇక్కడే ఉండాలంటున్నారు ఇక్కడ ప్రజలు. ఎవరి స్వలాభం వాళ్ళది, ఎవరి ఇష్టం వాళ్ళది. ఇక్కడే ఉంటే ఇక్కడ వీళ్ళకి బాగుంటుంది, అంతా అనుకూలంగా ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ ప్రజలు అనుకుంటున్నారు. వైజాగ్ ప్రజలేమో వాళ్ళకు అనుకూలం, అక్కడ పెడితే వాళ్ళకు అనుకూలం అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. ఎవరు స్వలాభం వాళ్ళదే, ఎవరు అవకాశం వాళ్ళదే. కరెక్ట్గా ఎక్కడ ప్రజలు అక్కడ ఎవరికి వాళ్ళు సరిపెట్టు ఊహించుకుంటున్నారు, సరిపెట్టుకుంటున్నారు. ఎవరి మెప్పు వాళ్ళే పొందుతామని చెప్పి చూసుకుంటున్నారు. అది అంతేగాని దీని గురించి ప్రత్యేకత అక్కడ ప్రజలు కూడా ఖండిస్తే, విశాఖపట్నం ప్రజలు కూడా ఖండిస్తే మాకు రాజధాని ఒకసారి ఉండాలి, అమరావతిలోనే ఉండాలి అని చెప్పేసి వాళ్ళు అనాలి కదా. వాళ్ళు అంటలేదే, వాళ్ళకి బాగా వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది, మేము లబ్ధి పొందుతాం మాకు ఇక్కడ పెడితే అని వాళ్ళు అనుకుంటున్నారు. మరి ఏకీభవించాలిగా వాళ్ళు కూడాను, రాజధాని ఒకసారి ఉండాలి. మూడు రాజధానులు ఎందుకు, అన్నీ ఒకసారి ఉండి దీన్ని డెవలప్ చేస్తే ఈ రాజధాని ఏంటి అందరికి అనుకూలంగా ఉంటుందని చెప్పేసి వాళ్ళు చెప్పాలి, కర్నూలు వాళ్ళు చెప్పాలి. వాళ్ళు మాకు బాగుంటుందని వాళ్ళు అనుకుంటున్నారు, కర్నూలు వాళ్ళు. అక్కడ పెడితే అక్కడ బాగుంది. వాళ్ళు వీళ్ళు అందరూ ఒక మనస్తత్వంతో ఒక స్వభావంతో ఆలోచించి మాట్లాడితే ఏంటి, మూడు రాజధానులు అక్కర్లేదు, మాకు అమరావతిని డెవలప్ చేయాలి, అక్కడెక్కడ పెట్టే కన్నా విడదీసే కన్నా ఏంటి బాగుంటుందని చెప్పేసి వాళ్ళు కూడా కలవాలి, ఏకీభవించాలి. కనుక అక్కడ ప్రజలు ఇక్కడ ప్రజలు ఏకీభవించి మూడు రాజధానులు అక్కర్లేదు, ఈ అమరావతిని మూడు ఒకసారి పెట్టి డెవలప్ చేస్తే మాకు అందరికీ బాగుంటుందని చెప్పేసి అక్కడ ప్రజలు చెప్పాలి, ఇక్కడ ప్రజలు చెప్పాలి. కానీ ఆ ప్రజలు చెప్పట్లేదే. కరెక్ట్ అని ఎలా అంటాం, ఇది ప్రజల సమ్మతి, ప్రజల నిర్ణయం. ఇది ప్రజలు ఏకీభవించాలి ఏంటి, ఒకే మనస్తత్వంతో ఆలోచించి మాట్లాడాలి. ఎక్కడ ప్రజలు అక్కడే మాకు బాగుంటుంది మాకు బాగుంటుంది అనుకుంటే దీన్ని డెవలప్ చేయటానికి కూడాను ఏంటి సరిపోదు, కాలం కూడా సరిపోదు, సమయం సరిపోదు. ఒకచోటే ఉన్న రాజధానిని అక్కడ ప్రజలు ఇక్కడ ప్రజలు మొత్తం కలిపి అమరావతిలోనే ఉంచి డెవలప్ చేస్తే బాగుంటుందని చెప్పి అందరు ప్రజలు కోరుకుంటేనే బాగుంటుంది. ప్రజల్లో బాగుపడతారు అనేది ఒక భాగం, ప్రజల నిర్ణయం అనేది ఒక భాగం. ప్రజలను ధిక్కరించి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏం చేయలేరు కదా, ముఖ్యమంత్రి గారు అక్కడ వల్ల కాదు కదా. ప్రజాభిప్రాయం కావాలి, ప్రజల నిర్ణయాలు తీసుకోవాలి. ఇప్పుడు బడ్జెట్ లోపంలో ఉందన్న, లోటులో ఉందంటున్నారు, లోటు బడ్జెట్లో ఉందన్నారు. ఇప్పుడు అక్కడ రాజధాని పెట్టి ఇక్కడ కర్నూలులో రాజధాని పెట్టి మూడు రాజధానులు డెవలప్ చేయాలంటే ఈ 5 సంవత్సరాల కాలం సరిపోతుందా ముఖ్యమంత్రి గారికి? మనం ఆలోచించుకుందాం, సరిపోతుందా 5 సంవత్సరాల కాలం సరిపోతుందా? కొద్దిగా డెవలప్ అయింది, ఇంకా ఎంత భాగం ఉందో డెవలప్ అవ్వాల్సింది. ఇప్పుడు దీన్ని చీల్ చేసి మూడు భాగాలుగా విభజిస్తే, మరి మూడు భాగాలుగా విభజించాలంటే ఇవన్నీ పూర్తి చేయాలంటే, ఇవన్నీ ఏర్పడి ప్రజలకు ఉపయోగపడాలంటే ఎంతకాలం పడుతుంది? మళ్ళీ ప్రభుత్వం మారితే మళ్ళీ అప్పుడు ఎలా ఉంటుందో, ఈ డెవలప్మెంట్లన్నీ ఆగిపోతాయి కదా. ఇది కరెక్ట్ కాదు కదా. ఒక రాజధానిని 3 చోట్ల కాకుండా ఆ పెట్టుబడి మొత్తం ఒక చోట పెట్టి ఉన్న రాజధాని డెవలప్ చేసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాం. మేము గత కాలం నుంచి కూడా రాజధాని ఇక్కడికి వస్తుందంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయి మనకి ఇప్పుడు రాజధాని విచిత్ర విచిత్రాలుగా మద్రాసును తీసుకొచ్చి కొంతకాలం కర్నూలులో పెట్టారు, కర్నూలు నుంచి వెళ్ళగొడితే మళ్ళీ హైదరాబాద్ చేయడం, హైదరాబాద్ నుంచి వెళ్ళగొడితే మళ్ళీ కొత్తగా మనం ఈరోజు రాజధాని లేని బ్రతుకులతో బ్రతుకుతున్నప్పుడు ఏదో సహజమైనటువంటి పాతన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అమరావతిని 30,000 ఎకరాలతో నిర్మాణానికి మొదలు పెడితే 33 ఎకరాలతో అది ఉచితంగా రైతులందరూ కష్టపడి చాలా ఇష్టపూర్తిగా ఇచ్చినటువంటి ఆ రాజధానులు కన్స్ట్రక్షన్ మొదలుపెట్టినప్పుడు చాలా చిత్ర విచిత్రాలుగా అక్కడ కన్స్ట్రక్షన్ నడుస్తున్నాయి. అటువంటి వాడిని కాదని ఇప్పుడు వచ్చిన ఈ ప్రభుత్వం దీన్ని తీసుకెళ్ళి ఎక్కడో అధికార వికేంద్రీకరణ చేద్దామన్న ఉద్దేశం తప్పితే పేద ప్రజలకు సహాయం చేద్దాం,
వీళ్ళందరినీ చక్కగా నడిపించుకుందాం అన్న ఆలోచన లేకుండా అజ్ఞానంతో బుద్ధి తక్కువ పనులు చేసుకుంటూ రాజధాని అక్కడ పెడదాం ఇక్కడ పెడదాం అని ముక్క చెక్కలు చేస్తున్నటువంటి విషయం. వైజాగ్ రాజధాని తీసుకెళ్లాలని కారణం వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులు స్థితిగతులు అక్కడ ఉన్నట్టు పొలాలు ఉన్నాయి కాబట్టి అది డెవలప్ ఆల్రెడీ విశాఖపట్నం బాగా డెవలప్ అయింది. వనసపాని మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఏకమయ్యి విశాఖ ఉక్కు ఆంధ్రలో హక్కుని పోరాటం చేసి అక్కడ దాన్ని అభివృద్ధి చేసుకున్నాం. అభివృద్ధి అయిన ప్రాంతం ఈయన అభివృద్ధి చేసేదే అంటూ ఏమీ లేదు. కనుక ఉన్నదాన్ని రాజధానిని అమరావతిని రాజధానిగా చేసుకొని దాంట్లో డెవలప్మెంటు నిరుద్యోగ ఉద్యోగ భద్రత మాకు కల్పించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఎక్కడ రాజధాని అసలు అధిక మనకి ఇంతవరకు రాజధాని స్పష్టమైన మెజార్టీ లేనప్పుడు అది ఎక్కడున్నా కానీ అనేది కాదు. ఇక్కడ ప్రజలు కష్టపడి సంపాదించుకునే శక్తివంతులు అన్ని చక్కగా చేసుకోగలరు. కాకపోతే రాజధాని ఒక సెంటర్ పాయింట్గా ఒక 1100 కిలోమీటర్లు ప్రయాణం చేసుకుని రాజధానికి వెళ్ళాలంటే ఒక సామాన్య మానవుడు ఎట్లా వెళ్తాడు? అదొకటి. అదే విశాఖపట్నం నుంచి మళ్ళీ కోర్టుకు వెళ్ళాలంటే కర్నూలులో కోర్టు ఉంటే దానికి ఎవడు బేర్ చేస్తాడు? అంటే కేసులతో తప్పులు తడికలతో నడిక ఆయనకు దగ్గర పెట్టుకున్నాడు కోర్టు. మాకు కావాల్సిన విధానంలో అన్నీ ఒక చోట సమకూరిస్తే అందరికీ ఉపయోగం ఉంటుంది. చాలా తప్పుడు నిర్ణయాన్ని ఖండిస్తున్నాం. మొక్క తగ్గంటుండదు. స్వార్థ ప్రయోజనం కోసం రాజధాని మార్పులు చేర్పులు లభిస్తే పిచ్చి తొక్కులకు పరిపాలన నడుస్తుంది. ఇక్కడ మీరెక్కడున్నా ఏం చేస్తున్నా ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టిలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.